ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విడుదల సందర్భంగా అక్కడికి చేరుకున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు మరియు ఉస్మానియా విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఒక ఉద్యమ నేత విడుదల సందర్భంగా సహజంగానే ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే ఉద్యమ సామాజిక శక్తులు కానీ ఆయనని గౌరవంగా ఆహ్వానించడానికి వెళ్ళడం అనేది ఒక సహజ సిద్ధమైన వ్యవహారమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇది జీర్ణించుకోలేని తెలంగాణ ప్రభుత్వం అక్కడికి వచ్చిన తెలంగాణ ఇంటి పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ లాఠీఛార్జ్ చేయడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు ఒక నియంత పాలనగా కేసీఆర్ పాలన కొనసాగడం అనేది అత్యంత హేయమైన పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అభిప్రాయపడుతుంది. సమైక్య పాలనలో కూడా డాక్టర్ చెరుకు సుధాకర్ గారిపైన పీడీ యాక్ట్ పెట్టిన సమైక్యాంధ్ర పాలకులు ఆయన విడుదల సందర్భంగా ఆ రోజు వరంగల్ జైలుకు చేరుకున్న వేలాది అభిమానులను కూడా ఆ రోజు ముట్టుకొని సమైక్యాల పాలకులను మించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బడిదేరింపు చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని, గాయపడ్డ విద్యార్థులకు కానీ మిగతా తెలంగాణ ఇంటి పార్టీ నాయకులను కూడా ఈరోజు మేము సానుభూతి తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా ఈరోజు మేము జారీ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజలతోటి, ప్రజల ఉద్యమాలతోని పెట్టుకున్న పాలకులు నిలబడ్డ దాఖలాలు చరిత్రలో లేవని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము మరోమారు తెలంగాణ చరిత్రను గుర్తు చేయదలుచుకున్నాము. జై తెలంగాణ.